పుట్టుమురికి మంగళం మీద పడుతుందంటారు కదా, ప్రస్తుతం అదే పని నడుస్తూ ఉంది. చిరంజీవి గారి మీద పడిపోవడం అందరు కలిసి. వాస్తవంగా మొన్నదాకా లేని అకస్మాత్తుగా ఆయన్ని పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ బేసిక్ కారణం నాకు తెలిసి అనిపించినటువంటిది ఏంటంటే, సినిమాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రేట్లకు సంబంధించి కంట్రోల్ ఉండాలి, ప్లస్ ఆన్లైన్ సిస్టమ్ ఉంటే డబ్బులు ఎగవేత ఉండదు. ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ వల్ల డబ్బులు కొంత సినీ రంగానికి మిగులుతుంది, సినీ పెద్దలందరికీ కూడా. ఎందుకంటే 30 నుంచి 40% బయట మింగేస్తున్నారు, ఆ 40 రూపాయలు మిగులుతుంది. ఆ వారా టికెట్ల రేట్లకి తగ్గించుకోవడం ద్వారా అది పబ్లిక్ కి అందేటట్టు ప్రయోజనం. ఇది ఒక యాంగిల్. సేమ్ టైం వాళ్ళకేంటి, సినిమాలు ఇప్పుడు అఖండ వచ్చింది లేకపోతే ఇంకోటి వస్తుంది, వీటికి అఖండ హిట్ అవ్వలేదా, టాక్ ఎట్లా ఉంది మనం చూసుకున్నాం, పుష్ప టాక్ ఎట్లా ఉంది చూసుకున్నాం. కానీ ఇదివరకటి రోజుల్లో ఇట్లా టాక్ బిగిన్ అయ్యాక అదే మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోయి దాదాపుగా ఒక ఏడాది జరిగి ఆడినవి ఉన్నాయి, 100 ఆడినవి ఉన్నాయి, 50 రోజులు ఆడినవి. ఇప్పుడు అలా కాకుండా ఎంత హిట్ సినిమా అయినా ఇది సోషల్ మీడియా యుగం, జనాలకి మౌత్ పబ్లిసిటీలు తగ్గిపోయాయి సోషల్ మీడియా యుగంలో. ఇక మిగతా పనుల్లో పడిపోతున్నారు, ఈ ఫేస్బుక్ చూసుకోవడం ఎట్లా. దీంతో వారం రోజుల తర్వాత ఆ సినిమాకి సంబంధించినటువంటిది డౌన్ అయిపోతుంది. అందుకని వారంలోనే వచ్చిందంతా సంపాదించుకోవాలి అన్నటువంటి కోణం. దానికోసం జరుగుతున్నటువంటి ప్రయత్నమే థియేటర్ల మీద వ్యవహారం, దాన్ని కంట్రోల్లో పెట్టాలన్నటువంటిది. ఇంకోటి ఏంటంటే, ఒక 4-5 చేతుల్లోనే ఉన్నటువంటి థియేటర్లు వాళ్ళకే తప్పించి మిగతా థియేటర్లని తొక్కి పడేశారు. అనేక థియేటర్లు మూసేశారు, షాపింగ్ మాల్స్ కిందను, గోడౌన్ల కిందను, హోటళ్ళ కిందనో మార్చేసుకున్నటువంటి పరిస్థితుంది. అట్లాంటి మిగతా ఇవాళకి కూడా కొన్ని థియేటర్లకు అట్లేవ్వరు. ఇప్పుడు ఇది కనుక చేస్తే సచ్చినట్టు అన్ని థియేటర్లకు ఇస్తారు, తద్వారా అవి కూడా బాగుపడతాయి. కానీ ఇది ఒక సిస్టమేటిక్ గా చేయడంలో విఫలమైంది గవర్నమెంట్. దాన్ని సరిచేసేటువంటి ప్రక్రియలో బిగిన్ చేసినప్పుడు ఇక ఎవరి కాళ్ళు కులాల వారికి వాడుకోవడానికి హీరోలు అయిపోవాలన్నటువంటిది. కొంతమంది అప్పటిదాకా సినీ రంగం గురించి ఏమి సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తా, మగా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి రకరకాల కుట్రలు పడిన రామ్ గోపాల్ వర్మ కూడా చివరికి నాగబాబు గారి చేత శభాష అనిపించుకునేటువంటి పరిస్థితి ఇక్కడ విషయం. అట్లాంటి చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతున్నటువంటి సందర్భంలో చిరంజీవి గారిని పిలిచి ఎమికబుల్ సొల్యూషన్ దిశగా అటు ఎగ్జిబిటర్లు ఇటు ఒక వ్యవహారం నడుస్తుంది. దాంతో చిరంజీవి గారిని, నువ్వెందుకు 10 మందిని పట్టుకెళ్ళలేదు, 100 మందిని పట్టుకెళ్ళచ్చు కదా, నువ్వు ఒక్కడ వెట్టెళ్తావు, ఇది నీ తప్పు, ఇట్లాంటిది. చిరంజీవి గారు ఏం చేయాలి ఇప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒక పిలుపు వచ్చింది మీరు రండి అని, లేదు లేదు నేను మీతో రాను, అటు రాను, 100 మందిని వేసుకొస్తా లేకపోతే 10 మందిని వేసుకొస్తా. సినిమా రంగంలోనే ఎవడికెవడో ఎవడికి లెక్క తెలియట్లేదు. అక్కడ నిర్మాతల మండలి, దర్శకుల మండలి, లేకపోతే వీళ్ళందరూ నోరే నడపలేదు కదా ఇప్పటి వరకు కూడా. ఇంకోటి వీళ్ళల్లోనే ఇప్పుడు ఓ పక్క నిర్మాతల మండలి ఉందంటే దాంట్లో ఒక మొక్క చేసి పడేసి దిల్రాజు ఓ 4 ఒక కూటమి పెట్టి పడేశాడు. అట్లాగా ఎవరి కాళ్ళు అడ్డకోలుగా నడుస్తుంది అక్కడ. అప్పుడు ఎవరిని పట్టు రావాలి, ఒకరిని పట్టుకొస్తే ఇంకోటి కూడా. అందుకని ఆయన వచ్చారు. ఆయన ఇక్కడ తెలుసుకున్న పాయింట్ మళ్ళీ వాళ్ళందరికీ చెప్తారు. ఆయన దాచుకుని ఇంట్లో కూర్చుని గంతులు వేసే రకం కాదు కదా ఆయన. ఆయన యాంగిల్ తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది తెలుసు, తెలిసిన ఆయన్ని టార్గెట్ చేయాలనుకోవడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి గేమ్ నడుస్తుంది. ఇలాంటి మన ఆంధ్రాలోనే స్పెషల్.